ఏపీ కొత్త డీజీపీ ఎవరు, సీఎం చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. గౌతమ్ సవాంగ్, ఆర్పీ ఠాకూర్ల పేర్లు వినిపిస్తున్నా గౌతమ్ సవాంగ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫైనల్ డెసిషన్ మాత్రం ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది. డీజీపీగా గౌతమ్ సవాంగ్ నియామకం లంచనమేనా? ఎన్నికల ఏడాది కావడంతో ప్రతి ఒక్కరిలో ఆసక్తి. ఈ నెల 30న మాలకొండయ్య పదవీ విరమణ. మరో 2 రోజుల్లో డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేయనుండగా ఆయన ప్లేసులో ఎవరిని భర్తీ చేస్తారనే ఉత్కంఠ పెరిగిపోయింది. డీజీపీ రేసులో ఆర్పీ ఠాకూర్, సవాంగుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా రేసులో సవాంగ్ చివరి వరకు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం నియామకాన్ని పూర్తి చేసేందుకు ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో సెర్చ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 3 ఏళ్లుగా విజయవాడ సిపిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సవాంగ్ వైపు కమిటీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రెండు వేల 2015లో విజయవాడ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న సవాంగ్ తనదైన స్టైల్లో దూసుకెళ్లారు. క్రైమ్ రేట్ను కంట్రోల్ చేసేందుకు టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. చిన్నపాటి వివాదం కూడా లేకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ శాంతి భద్రతలను కాపాడమే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అమరావతి రాజధాని అయ్యాక విజయవాడలో పోలీస్ శాఖపై మరింత ఒత్తిడి పెరిగింది. వాటన్నింటినీ సమర్థంగా నిర్వహిస్తున్నారు సవాంగ్. ఇవన్నీ ఆయన్ను డీజీపీగా ప్రమోట్ చేసేందుకు ప్లస్ అవుతున్నాయి. సీఎం చంద్రబాబు కొత్త డీజీపీ నియామకంపై కసరత్తు పూర్తి చేసి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎన్నికల్లో మరికొద్ది నెలల్లో సమీపిస్తుండటంతో డీజీపీ బాధ్యతలు కీలకంగా మారాయి. దీంతో సమర్థుడైన అధికారిని ఆ పోస్టులో నియమించాలని భావిస్తున్నారు. నిజానికి డీజీపీ పదవికి అర్హులైన 7 ఐపీఎస్లుండగా వారిలో 1986 బ్యాచ్కి చెందిన విఎస్కే కౌముది చాలా కాలం క్రితమే కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఐపీఎస్ అధికారులు ఎన్వి సురేంద్రబాబు, హోంశాఖ కార్యదర్శి ఏఆర్ అనురాధ కూడా డీజీపీ పదవికి అర్హులే అయినా వారిద్దరూ ఆ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇక జైళ్ల శాఖ డీజీ వినయ్ రంజన్ రేణు అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఫైనల్ రేసులో సవాంగ్తో పోటీ పడుతున్న ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ పట్ల ప్రభుత్వం ప్రతికూల భావనతో ఉంది. బీజేపీ నేతలతో ఆయనకు ఉన్న సంబంధాలు కూడా నెగటివ్ ఇంప్రెషన్కు కారణమయ్యాయి. దీనికి తోడు గతంలో సాంబశివరావు తర్వాత డీజీపీ కోసం ఠాకూర్ విశ్వ ప్రయత్నాలు చేశారు. సాంబశివరావును పదవిలో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిన ఠాకూర్ రాజనాథ్ స్థాయిలో పావులు కదిపారు. దీంతో సాంబశివరావు ఫైల్ను యూపీఎస్సీ పదే పదే తిప్పి పంపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పోలీస్ రిఫార్మ్స్ యాక్ట్ను సవరించుకుని డీజీపీ నియామకాన్ని తామే చేపడతామని తేల్చి చెప్పింది. ఈ పరిణామాలన్నీ ఠాకూర్కు మైనసవగా విజయవాడ సిపిగా సవాంగ్ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించడంతో తర్వాత డీజీపీగా సవాంగ్ నియామకం ఖాయమని ఏపీ సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.